ఒక హత్య రాజకీయాలకు తెరతీసినట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఎలా చూస్తుంది? ఒక అనంతపురం ఎమ్మెల్యే అన్నయ్యగా అన్నో తమ్ముడో మాకైతే తెలియదు, కానీ 3 రోజుల నుంచి కూడా అతను మాట్లాడే మాటలు ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాల, ఒక రౌడీ గోండా వీధి రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన అలా మాట్లాడుతున్నాడు బాబు గారిని అని అంటే జగన్ రెడ్డి దగ్గర మెప్పు పొందటానికి మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాము. 2 ఎకరాలతో వచ్చావురా అరే చంద్రబాబు నాయుడు, నేను 500 ఎకరాలు ఉండేరా, ఆళ్ళని చంపించాను ఏళ్ళని చంపించాను అని చెబుతున్నాడు. కాకపోతే వాళ్ళదే అచ్చే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి పబ్లిక్గా మేము ఆళ్ళని చంపించాము, పరిటాల రవిని చంపించాము, ముద్దు సీనుని నీ ఇంట్లోకి పంపించి జగన్మోహన్ వైఎస్ఆర్ ఎల్లు అంటే నీ ఇంట్లోకి వచ్చి ముద్దు సీను చంపేసేవాడు నిన్ను కూడా అని అంత పబ్లిక్గా ఇడిచేసి అద్దడి చేసి మాట్లాడుతున్నాడంటే వాళ్ళొక రాజకీయ నాయకుల, వాళ్ళొక ప్రజాప్రతినిధుల, వాళ్ళకి వాళ్ళ గెలిచి ప్రజలకి ఏమి ఏం చేద్దామని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనేది మాకు అర్థం కావట్లా. అదండి అంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో భయం కనిపిస్తుంది అని చెప్పి జగన్ గారు అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిరాశ నిస్పృహత ఉన్నారు, కుప్పంలో ఓడిపోతాడన్న భయం కూడా ఆయనలో ఉంది అని జగన్ గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? జగన్కే మైండ్ మతి స్థిమితం పోయిందండి, మైండ్ పనిచేయట్లేదు జగన్ రెడ్డికి. వెళ్ళిన సభలకే చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారు, లక్షల్లో వస్తున్నారని మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రాపరకెత్తంటే ఇంత లక్షల్లో అనంతపురం జిల్లాలో ఇన్ని లక్షల మంది బాబు గారు మీటింగ్కి వచ్చారని చెబితే ఆయన్ని ఆ ప్రెస్ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇవాళ జగన్ రెడ్డి మొన్న ఎక్కడికో వెళ్తే తూర్పుగోదావరి జిల్లా వెళ్తే పరదాలు కట్టుకుని డ్వాక్రా మహిళలను భయపెట్టి బస్సులు ఎక్కించి తీసుకెళ్లారు. వాళ్ళు డ్వాక్రా మహిళలు ఏ విధంగా చేపనార్థాలు పెడుతున్నారండి, ఎలా గోళ దూకి వెళ్ళిపోతున్నారు, పోలీసులను పెట్టి కాపలా పెట్టించి వాళ్ళ సభలకి జనాన్ని బలవంతంగా తీసుకెళ్ళి అలా అది ఆ మీటింగ్ అయ్యేదాకా ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే జనాన్ని చూసి ఈ జగన్ రెడ్డి అనేవాడు తట్టుకోక మతి పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ ఎమ్మెల్యే బంధువులతో కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడిని వచ్చి చేపిస్తాను, లోకేష్ బాబు గారిని చంపించేస్తాను, మా టార్గెట్టే లోకేష్ బాబు అని అంటున్నాడు. కాబట్టి దార్ ఎమ్మెల్యే నీ పేరేంటో మాకు అర్థం తెలియలా, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అన్నో తమ్ముడో మాకు తెలియదు, వాడు తాగి మాట్లాడుతున్నాడో వాడు పిచ్చోడో కూడా మాకు అర్థం కావట్లా. ఇవాళ మా బాబు గారు కనుక మీరు చూసుకోండి అంటే నీ ఎవ్వరం ఏంటో తెలుగు మహిళలుగా మేం చాలు, నీ చవాకులు చవాకులు మీడియాల ముందు రూముల్లో కూర్చుని మాట్లాడతాం కాదు, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి అక్కడ పరిటాల శ్రీరాముని సునీతమ్మని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద నువ్వు అవాకులు చవాకులు బేల్తున్నావు అంటే ఒక చేతగాని దద్దమ్మని నీ మాటలు అర్థమైపోయింది, బయటకు వచ్చి మాట్లాడు.